ఈరోజు 3 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఈ రాష్ట్రానికి ఒక గొప్ప వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజుకి 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల పాలనలో పాలన అన్నటువంటిది ఏ రకంగా ఉండాలి, ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలి అన్న వర్షన్స్ తీసుకున్నప్పుడు నిజంగా కొత్త ఒరవడి సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. 14 లక్షల కుటుంబాలకు, 14 మందికి కాదు, 14 లక్షల హౌస్ హోల్డ్స్కు కుటుంబీకులకు మేలు చేసినటువంటి వ్యక్తిగా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు జమ చేసిన వ్యక్తిగా డీబీటీ ద్వారా కానీ డైరెక్ట్ బెనిఫిషరీలో కానీ అలాగే నాన్ డీబీటీలో కానీ దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలో చేర్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 3 సంవత్సరాలలో కరోనా లాంటి మహమ్మారి వచ్చి పెద్ద పెద్ద ధనిక రాష్ట్రాలైనా ధనిక దేశాలైనా అస్తవ్యస్తమైనా కూడా ఎన్నో కష్టాల పాలైనా కూడా ఏ మాత్రం కూడా ఆదాయం తగ్గినా కూడా కారణాలు చెప్పి తప్పించుకోకుండా ప్రతి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడో ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ వచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 3 సంవత్సరాల పాలనలో గర్వంగా చెప్పచ్చు 14 లక్షల కుటుంబాలకు మేలు చేయడమే కాకుండా కరోనా లాంటి మహమ్మారి పరిస్థితుల్లో వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను కూడా వాళ్ళను తోడ్పాటును అందిస్తూ వాళ్ళకు నిజంగా బ్రతుకుపైన ఆశ కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రిగా ఎలా చేయాలనో చేసి చూపించిన వ్యక్తి. నాడు నేడు రూపంలో పాఠశాలలు గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉండాలా అని చెప్పి అలా చేసి చూపించినటువంటి వ్యక్తి. బడిపిల్లలు కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో పోవాలి, బెల్లమూడి అనేటువంటి మన ఒక ఊరిలో సంబంధించి ఆ పిల్లలు మాట్లాడుతున్నటువంటి ఇంగ్లీష్ యాక్సెంట్ చూసి అందరం ఆశ్చర్యపోయాం. ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పిల్లలు ఇంగ్లీష్ని బాగా చదువుకోవాలి, మిగిలినటువంటి చదువులో స్టాండర్డ్స్ పెంచి వాళ్ళకు డ్రెస్ రూపంలో కానీ పాఠపుస్తకాల రూపంలో కానీ కరెక్ట్గా చేసి చూపించి ఏ టైంకి ఏవి ఇవ్వాలో అవన్నీ కూడా వాళ్ళకి అందించి ఒక మార్పు ఇలా తీసుకొచ్చాడు. ఒక విద్యను అలాగ చేస్తూ మరొక పక్కన కాలేజీకి వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థికి కాలేజ్ ఫీజు కానీ అలాగే హాస్టల్కి వెళ్తున్నటువంటి వాళ్ళకు వసతి దీవెన రూపంలో కానీ ప్రతి విద్యార్థికి క్రమము తప్పకుండా షెడ్యూల్లో టైం చెప్పి అలా ఏ చూపించాడు. ఈరోజు గడప గడపకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి ఏమొచ్చిందని చూసుకుంటూ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళ ఇంట్లో చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరికి అమ్మఒడి రూపంలో కానీ విద్యాదీవెన రూపంలో కానీ వసతి దీవెన రూపంలో కానీ ప్రతి కుటుంబానికి ఇలా చేయటం అనేటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆసరా ద్వారా వాళ్ళకు కొత్త భవిష్యత్తు చూపించడం అయితేనేమి మాట చెప్పి చేయూత రూపంలో అక్కచెల్లెలకు మాట చెప్పిన విధంగా వాళ్ళకు సంవత్సరానికి 18,500 రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాకుండా ఓసీలకు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా ప్రతి వర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్లకు ఓసీలలో కూడా అందరికీ కూడా సాయం చేసినటువంటి ప్రభుత్వం ఈ రకంగా పాలన అందిస్తుంటే ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి పరపతి పెరుగుతుంది. ఆయన ఈ రకంగా స్కీమ్స్ ఇస్తూ పోతే మేము కనుమరుగవుతామన్నటువంటి ఉద్దేశంతో మన మహనాడు జరిపారు. నిజంగా అది మహనాడు అంటామా మాయనాడు అంటామో లేకపోతే భూతనాడు అంటామో తెలియదు, కానీ అక్కడ విచక్షణ లేకుండా భూతు మాటలతో అసలు సంస్కారం లేని విధంగా మాట్లాడిస్తూ పైశాచిక ఆనందం పొందినాడు చంద్రబాబు నాయుడు గారు. 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి 44 సంవత్సరాలు అంటాడేమో, ఇప్పుడు 44 సంవత్సరాల అనుభవం ఉందని అంటాడు. దేశంలోనే నేనే పెద్ద సీనియర్ని అంటాడు. అటువంటి వ్యక్తి వాడుతున్నటువంటి భాష, అతను దిగజారుడితనం చూస్తే తను ఎంత డెస్పరేట్గా ఉన్నాడు, తను ఎంత భయాందోళన చెందుతున్నాడు అన్నటువంటిది అర్థమవుతుంది. రెచ్చగొట్టే విధంగా మాట మాట్లాడితే మాట్లాడతారు. నేను ఆ రోజు అనుకున్నంటే మీ సంగతి ఏంటి, మీరు బయటకు వచ్చింటారా, నా వల్ల మీరు బయటకు వచ్చారా అంటే నువ్వు అధికారంలో ఉంటే ఏదైనా చేస్తావా, నువ్వు ఆదేశాలు ఇచ్చావు అప్పుడు అధికారులకు,
కానీ ఈ ప్రభుత్వం అలా ఎప్పుడు మాట్లాడట్లేదు అలా చేయట్లేదు మరి నేను అధికారంలో ఉన్నప్పుడు నేను అలాగ ఆలోచన చేసినా మీరు బతుకుండేవాళ్ళా అని మాట్లాడుతున్నాను మరి మేము అలా ఆలోచన చేస్తే అటువంటి ఆలోచన ఎవరికి కూడా లేదు ఇక్కడ ఇక్కడ ట్రాన్స్పరెంట్గా అర్హత ఉంటే చాలు కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీలు చూడొద్దు అన్నటువంటి వాటిపైన ఆదేశాలతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఈరోజు కోటి 14 లక్షల కుటుంబాలలో ఎన్ని కుటుంబాలు తెలుగుదేశం ఈ ఉంటాయో ఒక్కసారి ఒకసారి ఆలోచన చేసుకొని వాళ్ళకేమైనా విపక్ష జరిగిందో వచ్చి చెప్పమనండి చూపించమనండి వేరే వాళ్ళకి ఎక్కువ జరిగి వీళ్ళకి ఏదైనా తక్కువ జరిగింది అర్హత ఉంటే అన్నటువంటిది ధైర్యం ఉంటే చూపించమనండి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో సక్సెస్ అయ్యాడు అన్నటువంటి బాధతో మహానాడులో ఇటువంటి చర్చ రానియకుండా ఎంతసేపు బూతులతో టైం పాస్ చేశారు నిజంగా వాళ్ళకు ధైర్యం ఉండినంటే వాళ్ళ హాయంలో ఎన్ని కుటుంబాలకు సహాయం చేశారన్నటువంటి చర్చ మాట్లాడాల్సింది ఆయన 5 సంవత్సరాల పాలనలో కానీ టోటల్ 14 సంవత్సరాల పాలనలో కానీ ఎంతమంది కుటుంబాలకు లబ్ధి చేశాడో చెప్పమన్నటువంటి ధైర్యం ఉండంటే మరి మేము చెప్తాం ఈ 3 సంవత్సరాల్లోనే కోటి 14 లక్షల కుటుంబాలకు మేము మేలు చేశామని చెప్తాం ఎక్కడ లంచం లేకుండా ఏ ఒక్కరికి సలాం కొట్టకుండా ఏ ఒక్కరి పంచన చేరి అడుక్కోకుండా ఏ ఒక్క ప్రలోభాలకు ఇది కాకుండా ధైర్యంగా అర్హత ఉంటే చాలు ఇంటి దగ్గరే నోట్ చేసుకొని వాళ్ళకి స్కీమ్స్ ఏర్పించిన ప్రభుత్వం గొప్పదే కాదా అని చెప్పి ఆలోచన చేయమంటున్నాను మరి ఈ రకంగా సక్సెస్ అయింది కాబట్టి ఇలాంటివి మాట్లాడకుండా ప్రజల్ని రెచ్చగొట్టాలి ఏదో ఒక రకంగా తప్పుదో పట్టించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఏదో ఇంతకుముందు ఎప్పుడు పరిపాలన చేయని విధంగా ఆయనకు అవకాశం ఇయ్యని విధంగా మాట్లాడుతున్నాడు మరి 15 సంవత్సరాలు దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే మీరు ఎందుకు మీకు ఆలోచన రాలేదు ఇప్పుడు వస్తే మళ్ళీ నేను మారుస్తాను బాగా చేస్తాను అంటాడు అంటే ఆయన ఏమనుకుంటాడంటే ఆయనకు అల్జీమర్స్ ఉందో మతిమరుపు ఉందో తెలియదు కానీ అందరికీ అదే ఉందనుకుంటాడు ప్రజలు ఆయన చేసినటువంటి అంతా బాగా చేసేసాడు అన్నటువంటిది మళ్ళీ భ్రమింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు 14 సంవత్సరాలలో మీరు ఏమీ చేయలేంది ఒక్క స్కీమ్ కూడా మీ పేరు చెప్తే గుర్తుకు రాంది మీరు ఏం చెప్తారు ఒక్కసారి మీరు మహానాడులో చెప్పి తీరాల్సింది ఏమి వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోందో మీరేం చేస్తారనేటువంటిది చర్చ మీ మహానాడులో జరిపినంటే వాస్తవాలు మీకు బయటకు వచ్చిండే ఒక విచక్షణ కోల్పోయి రెచ్చగొట్టే విధంగా మీరు రెచ్చిపోండి నేను చూసుకుంటాను అన్నటువంటి ఆదేశాలు ఇవ్వటం 12 కేసులు ఉంటే నా దగ్గరికి రండి అని చెప్పి ఇంకొకరు ఆదేశాలు ఇవ్వటం రాష్ట్రంలో అల్లకల్లోలను సృష్టించాలని ప్రయత్నం చేయటం అమలాపురం వెళ్ళాడు ఆయనే మాట్లాడు నేను డిమాండ్ చేస్తున్నాను ఇక్కడ అంబేద్కర్ జిల్లా పెట్టండి అని అంటాడు మళ్ళా అక్కడ అరాచకం సృష్టించి మళ్ళీ వైసీపీ పైన దాడి చేయాలంటాడు ఈయన దత్తపుత్రుడిని ఇంకొకరు నోటీసులు ఇస్తాడు ఇంకొక రకంగా చెప్పిస్తాడు ఏమి అక్కడే ఎందుకు వేరే జిల్లాలు పెట్టచ్చు కదా అని మాట్లాడటం ఇలాంటివి ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు నీకు తెలుగుదేశం పైన ప్రేమ ఉంటే డైరెక్ట్గా చెప్పచ్చు కానీ వైసీపీ ఏది మంచి చేసినా కూడా ఆ మంచిని విమర్శించే మీరిద్దరూ ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం ఎంత మేలు చేస్తుందో అని చెప్పి సామాజిక న్యాయం విషయంలో మొన్న 4 రోజులు జరిగినటువంటి బస్ యాత్రకు ప్రజలు పట్టినటువంటి భ్రమరథమే అర్థం పడుతోంది సామాన్య మానవులలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఒక ధైర్యం వచ్చింది ఇదే కదా ప్రభుత్వం అంటే ఏ ఒక్కరి ఇంటికి వెళ్ళి ప్రాధేయపడకుండా ఏ ఒక్కరికి సలాం పెట్టకుండా మాకు రాజ్యాధికారం ఇవ్వడంతో పాటు మాకు ఆర్థికంగా బలోపేతం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వమే కదా మాకు కావాల్సింది అన్నటువంటి ధైర్యం వల్ల కనపడింది.